Welcome to Career Care. Today, mano iroju special sessions geography kosam APPSC group 4 AE AWE environment EO prastutam 2022 lo unnatavanti state notifications exams sambandhinchina Indian geography and Andhra Pradesh geography mariyu disaster management and vipattulu nirvahanaku sambandhinchina ఎవ్రీ డే 5 questions మీద ఆర్ 10 questions కరెంటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ జోగ్రఫీ మరియు దానికి సంబంధించినటువంటి స్టాటిక్ జోగ్రఫీ నుంచి కానీ లేదా మనకు ఉన్నటువంటి విపత్తుల నిర్వహణకు సంబంధించిన 5 questions ఎవ్రీ డే కూడా మనం ఈరోజు నుంచి ఎంసీక్యూస్ లో చేసి మనం క్లాసెస్ నిర్వహించబడతాయి. ఫస్ట్ క్వశ్చన్, భూకంపంకు కారణమయ్యే అంశం ఏంటి? గ్రీన్ హౌస్ ఉద్గారాలు, బి ఓజోన్ నష్టము, సి రెండు, డి ఏది కాదు. యాక్చువల్గా భూకంపాలు సంభవించడానికి గల కారణం, ఈ భూకంపాలను ఎలా కొలుస్తారు సార్ అంటే రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. రిక్టర్ స్కేల్స్తో కొలుస్తారు భూకంపం. భూకంప తీవ్రత అనేది 0 నుంచి గరిష్టంగా 9 పాయింట్ల మీద ఉంటుంది. భూకంపాన్ని ఏర్పడడానికి భూమి యొక్క అంతర్నిర్మాణం అంటే భూమి యొక్క నిర్మాణం మనకి ఎన్ని లేయర్స్లో ఉందని, 3 లేయర్లో ఉందండి. ఏంటి సార్? భూపటలం అనే ఒక లేయరు, అదేవిధంగా భూప్రావారం అనే ఒక లేయర్, భూప్రావారం అనే ఒక లేయరు, భూ కేంద్ర మండలం అనే లేయర్. అండ్ లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్కి ఒక వచ్చిన అడిగాడు, ఈ క్రింది పొరల్లో అత్యంత మందమైన పొర ఏంటి? ద థిక్నెస్ లేయర్ ఇన్ ద ఎర్త్ స్ట్రక్చర్ అని అడిగాడు అండి. అయితే మందమైన పొర అంటే మందమైన పొర అంతే మందమైన పొర ఏమిటి అన్నాడు. ఏ భూపటలం అన్నాడు, ఏమన్నాడు అని భూపటలం అన్నాడు. బి భూప్రావారం అన్నాడు. సి ఏమన్నాడు? భూ బాహ్య కేంద్రకము అన్నాడు. సి కేంద్రకం, డి భూ అంతర కేంద్రకం. 4 questions. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే భూపటలం అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం దానికోసం. అంటే ఇలాంటి భూపటలము, భూప్రావారము, భూ కేంద్రక మండలంలో మనకి మధ్య మధ్యలో ఏముంటాయి సార్ అంటే లేయర్స్ ఉంటాయని. దాని పేరే మొహరో డిస్కంటిన్యూటీ, గోటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అండ్ జోహెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అనే లేయర్స్ అనేవి ఉంటాయని. ఆ లేయర్కి మధ్యన ఏముంటాయి? టెక్టోనిక్ అనే పలకలు ఉంటాయి. ఈ టెక్టోనిక్ అనే పలకలు ఏం చేస్తూ ఉంటాయి సార్ అంటే మనం ఏవైతే ఈ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ లేదా భూ అంతర్భాగంలో ఉన్నటువంటి అనేక ఖనిజాలను కానీ లేదా నీటిని కానీ లేదా గ్యాస్ని కానీ లేదా పెట్రోలియంని కానీ మనం వెలికి తీసినప్పుడు ఆ పొరల మధ్య ఖాళీలు అనేవి ఏర్పడతాయి. ఆ ఖాళీల వల్ల టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఏమో స్వల్పంగా అటు ఇటు జరుగుతాయి. అలా జరగడం వల్ల మనకి భూమి యొక్క అంతర్నిర్మాణంలో కొన్ని కదలికలే మనకి దేన్ని తీసుకొస్తాయి సార్ అంటే భూకంపం తీసుకొస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ప్రధానంగా ఏమవుతుందండి? పర్యావరణం లాస్ అవుతుందండి. గ్రీన్ హౌస్ ఉద్గారాల వల్ల పర్యావరణం లాస్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ డి అండి, ఏది కాదు. ఓకేనా? సో ఇక్కడ గ్రీన్ హౌస్ ఉద్గారాలు, ఓ3 అనే ఓజోన్ లేయర్, ఇవన్నీ ఏంటి? ఓ3 అనే ఓజోన్ లేయర్ దేని వల్ల నష్టపోతుందండి? మన ఎక్కువగా సిఎఫ్సి కానీ లేదా హెచ్ఎఫ్సి కానీ లేదా హైడ్రోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, CH4 మీథేన్, ఇటువంటి వాయువులు ఎక్కువగా ఉద్గారాలను వెలువరిస్తే వాతావరణం వేడెక్కి ఓత్రిని ఓజోన్ లేయర్ కరిగిపోతుందండి. కరిగిపోవడం వల్ల హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవడం వల్ల వచ్చే నష్టం ఏంటండి? సూర్యకిరణాలు భూమిని నేరుగా తాకుతూ ఉంటాయండి. అప్పుడు భూమి యొక్క ఉపరితలం బాగా వేడెక్కి మంచుతో గడ్డ కొట్టుకున్న పర్వతాలు కానీ, అదేవిధంగా మంచుతో గడ్డ కొట్టుకున్న పర్వతాలు కానీ, ఏదైతే సముద్రాలు కానీ కరిగి భూమి యొక్క నీటి మట్టాన్ని పెంచినప్పుడు కూడా మనకేమవుతుందండి? ఓజోన్ పొర వల్ల కూడా మళ్ళీ అప్పుడు కూడా భూకంపం సంభవిస్తుంది. అంటే ఇక్కడ సి కూడా ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ సి, 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే భూకంపాలు నేరుగా వచ్చేవైతే టెక్టోనిక్ ప్లేట్స్ బద్దలవడం వల్ల, కానీ ఇక్కడ ఇచ్చిన ఇండైరెక్ట్ బట్టి ప్రకారం అయితే ఏమొస్తాయండి? గ్రీన్ హౌస్ ఉద్గారాలు, ఓజోన్ లేయరండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆన్సర్, అంటే ఇక్కడ ఆప్షన్ సి అండ్ డి 2. ఎందుకంటే సి ఏ విధంగా గ్రీన్ హౌస్ ఉద్గారాల వల్ల ఇండైరెక్ట్ గా దానికి ఎలా నష్టం జరుగుతుందో కూడా చెప్పాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? చూడండి సార్, మనకి అటవీ హక్కుల చట్టం, అడవులు, ఇది ఒక కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఫారెస్ట్ ఖచ్చితంగా గ్రూప్ 4 కి ఏరియా వచ్చిన ఫారెస్ట్ అండి. ఫారెస్ట్
ఈ అడవుల్లో మనకి సాధారణంగా మన ఇండియాలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు ఏంటంటే ఆకురాల్చ్ అడవులు అండి, డిసడ్యూస్ ఫారెస్ట్. భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు ఆకురాల్చ్ అడవు. అలాగే మన స్టేట్ ఎగ్జామ్స్ కోసం కనుక ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఏ రకానికి చెందిన అడవులు విస్తరించి ఉన్నాయని గతంలో ఎస్ఐకి అడిగాడు. అన్ని రీసెంట్ గా మనకి ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జరిగిన ఎగ్జామ్ అడిగాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉండే అడవులు ఏంటి అని అడిగాడు. సో ఇందులో అడవుల్లో ఆకురాల్చ్ అడవులు అనేవి ఉంటాయి, సతత హరితారణ్యాలు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని, సతత హరితారణ్యాలు ఉంటాయి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ముళ్ళ జాతి అడవులు ఉంటాయని, ముళ్ళ జాతి అడవులు, మడ అడవులు. ఇందులో కొచ్చిన ఆప్షన్ ఏంటి సార్, మడ అడవులు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, అయితే ఆకురాల్చ్ అడవుల్లో విడి ఏమడగాడండి, మనం డైరెక్ట్ గా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న అడవులన్న ఆకురాల్చ్ అడవులే, భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులన్న ఆకురాల్చ్ అడవులేనండి. కానీ ఇక్కడ ఆన్సర్ ఎలా ఇచ్చాడు, భారతదేశంలోన అడగలేదు ఆంధ్రప్రదేశ్లోన ఎక్కువగా ఉండే అడవులు ఏమిటని అడిగాడు. ఆకురాల్చ్ అడవులని ఇస్తే ఆన్సర్ చేయగలమని చెప్పి వాడు ఏమడగాడు, అర్ధ ఆకురాల్చ్ అడవులు. అంటే అర్ధ ఆకురాల్చ్ అడవులు, అనార్ధ ఆకురాల్చ్ అడవులు. అనార్ధ ఆకురాల్చ్ అడవులు అంటే ఏమొస్తుంది అండి, ఇప్పుడు అర్ధ ఆకురాల్చ్ అంటే డ్రై డిసడ్యూస్ ఫారెస్ట్, మాయిస్ట్ డిసడ్యూస్ ఫారెస్ట్ అని. మాయిస్ట్ డిసడ్యూస్ ఫారెస్ట్ అనగా అర్ధ ఆకురాల్చ్ అడవులు, డ్రై డిసడ్యూస్ ఫారెస్ట్ అనే అనర్ధ ఆకురాల్చ్ అడవులు. ఇందులో ఎక్కువగా ఏ రకానికి చెందిన అడవులు ఉంటాయంటే అర్ధ ఆకురాల్చ్ అడవులు అనేవి ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఇండియాలో కానీ ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా మన భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు అంటే ఆకురాల్ చడవలే. అయితే ఇక్కడ కొచ్చిన ఏంటి, అటవీ హక్కుల చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ముందుగా అటవీ హక్కుల చట్టం తెలుసుకునే ముందు జాతీయ అటవీ సంరక్షణ చట్టం కోసం తెలియాలండి. జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు చేయబడిందండి, 1980లో చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం లాస్ట్ ఇయర్ అడిగిన కొచ్చిన అండి, ఇది సచివాలయంలో అడిగాడు. పర్యావరణ పరిరక్షణ చట్టం అని, పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేయబడింది, 1986 అండి. తర్వాత జాతీయ అటవీ విధానం ఎప్పుడు చేయబడిందని, నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండి. ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ ఇండియా, సెకండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ ఇండియా, ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ ఇండియా. మొదటి జాతీయ అటవీ విధానం 1952లో చేశారండి. రెండవ జాతీయ అటవీ విధానం అండి 1988. ఇది అటవులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, చేయడం కోసం చేసినటువంటి చట్టాలు అండి 52, 88. కానీ అడవుల్ని ఎలా రక్షించుకోవాలని చేసే చట్టం 80, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలని చేసే చట్టం 86 అండి. ఇప్పుడు ఈ అడవుల్లో నివసించి ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది గిరిజనులు ఉంటారండి, ఆ గిరిజనుల యొక్క హక్కుల్ని ఎలా పరిరక్షించుకోవాలి, వాళ్ళ యొక్క హక్కులు కోల్పోయారండి, ఆ గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం అక్కడ స్థానికంగా నివసించి ఉన్నటువంటి అడవుల్లో నివసించి ఉన్నటువంటి గిరిజనుల కోసం చేపట్టే హక్కుల్ని గిరిజనుల అటవీ హక్కుల చట్టం అని అంటారు. ఇది ఎప్పటి నుండి వచ్చిందంటే 2006లో వచ్చింది. మరికొన్ని ఇంపార్టెంట్, చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించినది ఏది, ఇది 2019 సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సచివాలయాలకు సంబంధించిన ఎగ్జామ్ అడిగాడు. ఏంటి సార్ అంటే, చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించినది ఏంటి, ఏ మ్యాంట్రాక్స్ రాకాట్, బి అజెండా 21, సి క్లబ్ ఆఫ్ రోమ్, డి బాన్ కన్జర్వేషన్. యాక్చువల్గా ఇక్కడ చిత్తడి నేలలు అనగా తెలుగులో చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఏర్పడతాయి, ముందు చిత్తడి నేలలు ఏర్పడే ప్రదేశాలు ఏంటి అవి మనకు తెలియాలి. ఏదైనా ఒక నది సముద్రంలో కలిసేటప్పుడు ఆ నది ఏమవుతుందంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి ఇలా కలుస్తుందండి. కలిసినప్పుడు నది నీటి మీద, నది యొక్క నీటికి సముద్రం యొక్క నీటి మైదానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సమాంతరం అండి, ఈక్వల్గా ఉండేటప్పుడు ఈ నదుల్లో ఏమి నిల్వ ఉంటుందండి, ఉప్పు నీరు మంచి నీరు కలిసి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుందండి. నిల్వ ఉండడంతో ఆ నది వర్షాకాలంలో ఎక్కువగా నీటితో పాటు మట్టిని తీసుకొస్తుంది కదండి, ఆ నీటి నిల్వ ఉన్న నీటిలో మట్టి పేరుకుపోయి అందులో బురద బురదగా ఉండి కొంత మైదానము కొంత నీరు, కొంత మైదానము కొంత నీరు ఇలా ఉండడాన్నే చిత్తడి ప్రాంతం అంటారు. ఇటువంటి చిత్తడి ప్రాంతం అనేది నదులు సముద్రంలో కలిసి వచ్చిన చోట ఏర్పడచ్చు, లేదా నదులు సరస్సులో కలిసిన చోట ఏర్పడచ్చు, లేదా నదులు మరో నదిలో కలిసే చోట, ఒక నది వెళ్ళి మరో నదిలో కలుస్తున్న చోట ఏర్పడచ్చు. ఇటువంటి చిత్తడి నేలలు పర్యవేక్షణకై, దీన్ని ఏమన్నారు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే వెట్లాండ్స్ అంటారండి. ఇటువంటి చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఇరాన్లో
ఇరాన్ దేశంలో రామ్సార్ అనే ప్రాంతంలో రామ్సర్ అనే ప్రాంతంలో జరిగిన ఒప్పందమే రామ్సార్ ఒప్పందం అని. ఈ రామ్సార్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా దేనికోసం జరిగింది? చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన ఒప్పందమే రామ్సార్ చిత్తడి నేలల ఒప్పందం అని. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కనుమరుగైపోతూ ఉన్నాయో వెట్లాండ్స్ అని. ఇది ఎన్విరాన్మెంటల్ పరంగా ఇంపార్టెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా ఇంపార్టెంట్, జియోగ్రఫీ పరంగా ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తం కరెంట్ ఈవెంట్ పరంగా కూడా ఇంపార్టెంట్ అండి. మూడు క్వశ్చన్లు అడుగుతాను నేను. ఈ చిత్తడి నేలలు బాగా బాగా అంటే చిత్తడి నేలలు అనేది బాగా ఎక్కడైతే క్షీణిస్తూ ఉంటాయో, నాశనం అవుతూ ఉంటాయో, అటువంటి చోట ఏం నాశనం అవుతుంది సార్? అంటే జీవ వైవిధ్యం అనేది తగ్గిపోతుంది. జీవ వైవిధ్యం అంటే ఆ యొక్క చిత్తడి నేలల్లో కూడా ఎక్కువగా మనకి కొన్ని రకాల మడ అడవులు ఉంటాయండి, మడ వృక్షాలు. మరి ఆ మడ వృక్షాలు ఎక్కువగా మనకి ఏముంటుందండి చిత్తడి నేలల్లోన? మడ వృక్షాల్లో కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల జీవరాశులు అనేవి ఉంటాయి. అందులో కొంత బయోడైవర్సిటీ ఉంటుంది. మరి చిత్తడి నేలలు రోజు రోజుకి కొట్టుకుపోతూ ఉన్నాయనుకోండి, వరదల కారణంగాను లేదా క్రమక్షయం నదుల కారణంగా క్రమక్షయం జరిగాయనుకోండి, ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ఆ జీవ వైవిధ్యం కూడా ఏమవుతుందంటే లాస్ అవుతుంది. దానివల్ల బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. మరి దీనివల్ల సాయిల్ ఏమవుతుందండి? ఇరోషన్ అవుతుందండి. అంటే మృతికా క్రమక్షయం జరుగుతుందండి. ఇది జియోగ్రఫీ పరంగా మృతికా క్రమక్షయం, ఇది ఒకటి రాసది. మరి ఇక్కడ కరెంట్ ఏంటండి? ఇలాంటి చిత్తడి నేలలు ప్రస్తుతం ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 2022 స్టిల్ నౌ ఈ రోజుకి జనవరికి ఆరు జనవరి 20 30వ తేదీ ఈరోజు ఈ రోజుకి కూడా చూసుకుంటే మనకు 47 చిత్తడి నేలలు కలిగిన ప్రాంతాలు, టోటల్ వెట్లాండ్ సైట్స్ ఇన్ ఇండియా 47 వెట్లాండ్స్ అండి. రీసెంట్ గా 47వ చిత్తడి నేలల ప్రాంతం 47 వెట్లాండ్ సైట్ నేమ్ 47 వెట్లాండ్ సైట్ నేమ్ ఏంటి సార్ అంటే హైదర్పూర్ వెట్లాండ్స్ అండి. హైదర్పూర్ వెట్లాండ్ సైట్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఎక్కడ కలదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గా రామ్సార్ ఒప్పందం కింద గుర్తించబడినటువంటి నూతనమైన చిత్తడి నేల ప్రాంతం పేరే హైదర్పూర్ వెట్లాండ్ సైట్ అండి. ఓకేనా? ఇది 47వ చిత్తడి నేల ప్రాంతం. ఇలాంటివి 47 ఉన్నాయి. అంటే ఇప్పుడు చిత్తడి నేల సంరక్షణ కోసం ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన ఒప్పందం ఏంటండి? అయితే ఇక్కడ ఆన్సర్, ఇక్కడ ఒప్పందం మనకి ఏమొచ్చిందండి? 1972 ఫిబ్రవరి 2న జరిగింది ఈ ఒప్పందం, రామ్సార్ ఒప్పందం. ఇది లాస్ట్ ఇయర్ సచివాలయం ఎగ్జామ్ లో 2 సార్లు అడిగిన క్వశ్చన్ అండి. ఇలాంటి వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి అడగొచ్చు, 47 ఏ వెట్లాండ్స్ అయితే ఎక్కడ ఉందని కూడా అడగొచ్చాడు. అప్పుడు ఇందులో ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 2వ తేదీన మనకి ఆ ఒప్పందం ఫిబ్రవరి 2న జరిగింది కనుక ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 2న ఏం చేస్తారని వరల్డ్ వెట్లాండ్స్ డేగా కండక్ట్ చేస్తారండి. వరల్డ్ వెట్లాండ్ డేగా కండక్ట్ చేస్తారు, వరల్డ్ వెట్లాండ్స్ డేగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి? నెక్స్ట్ వన్ ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అండి. ఏ April 22, బి May 22, సి జూన్ 22, డి ఈ ఇక్కడ జూన్ 22 ఇచ్చారండి. May 22 జూన్ ఇక్కడ May 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అంటారు. ముందుగా మనకి జీవ వైవిధ్యం అంటే ఏం తెలియాలండి? బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం మీన్ ఏం సార్ అంటే బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ మీన్ ఏం సార్ అంటే ఏదైనా ఒక ప్రాంతంలో, ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతం, ఏదైనా ఒక ప్రాంతంలో అనేక వృక్ష జంతు జీవరాశులను, అనేక వృక్ష మరియు జంతు జీవరాశులను, జంతు జీవరాశులను ఏమంటారు సార్? సమూహాన్ని బయోడైవర్సిటీ అంటారు, జీవ వైవిధ్యము అంటారు. గ్రూప్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇస్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఇటువంటి జీవ వైవిధ్యం కోసం మొదటిసారి ప్రపంచంలో 1992 May 22వ తేదీన ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అనేది జరిగింది. నేను సార్ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనేది జరిగింది. మొట్టమొదటిసారి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు. ఈ సదస్సు 1992 May 22 బ్రెజిల్ దేశంలో రియో డి జెనెరో జరిగింది. బ్రెజిల్ లో రియో డి జెనెరో, బ్లేజిలో రియో డి జెనెరో అనే నగరంలో జరిగింది. ఆ నగరంలో జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు అంటే May 22 జరిగింది కనుక ఆ May 22వ తేదీన ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా కండక్ట్ చేస్తారండి. మరి అంతర్జాతీయ జీవ వైవిధ్య చట్టము ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అని అడిగితే ఇంటర్ లాస్ట్ ఇయర్ సచివాలయంలో ఒక క్వశ్చన్ అడిగాడు. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ
International Biodiversity Act is an edit 1992. In the mother sadhas, separate in Tombaran. But it could have asked you such a word that in Kuchinati important. Indian Biodiversity Act. Indian Biodiversity Act. Indian Biodiversity Act is an it. In the last year, such a word that in Kuchino. Jati, Jema, Vivi, the Chatur, Rundavel, Rundlojer in the Ukina. Alge. మనకి ఇక్కడ జూను 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారండి. జూన్ 5న దినోత్సవం అండి, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అండి. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకేనండి, ఇవి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అండి.